హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి స్పెషల్ పాలకూర పప్పు. ఒక్కసారి గనక ఇది రుచి చూసామంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. క్షమించాలి, ఎక్కడికి వెళ్ళాం, మన ఇంట్లోనే ఉంటాం. మరి దీనికోసం నేను మూడు రకాల పప్పులు, కంది, పెసరపప్పు, మైసూరుపప్పు, చిన్న టీ గ్లాసులు తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసి కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి. ఈలోపు కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా హింగ్ వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది నేను ఫస్ట్ టైం నాగపూర్ వెళ్ళేటప్పుడు ఒక రోడ్ సైడ్ హోటల్లో తిన్నాను. రుచి చాలా బాగుంది, ఎలా చేశారేంటి అని అడిగి తెలుసుకున్నాను. సన్నగా తురిమిన అల్లం వెల్లుల్లి కూడా వేసి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తరిగి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలన్నింటినీ ఇందులో వేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండానే ఇలాగే ఫ్రై చేసుకోవాలి. వెంటనే మూత పెట్టడం వల్ల పచ్చివాసన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాగే బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పప్పు కూడా ఉడికిందో చూసుకోవాలి. పప్పు మెత్తగా బాగా ఉడికిందండి. పప్పును తీసి పక్కన వేసుకోవాలి. టమాటా మొత్తం పేస్ట్ అయింది కాబట్టి సన్నగా తరిగిన పాలకూర మొత్తం ఇందులో వేసి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉండి వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ రిలీజ్ అయిన వాటర్ మొత్తం కూడా ఆవిరయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. స్లో ఫ్లేమ్ మీద పెట్టేసి నేను ఎక్కువ కారం వేయలేదు. చేసుకో కాస్ కూడా కలర్ కోసం మాత్రమే కారం వేసాను. ఇందులో కారాలు వాడకూడదు. పప్పులన్నీ ఉడికించేప్పుడు అందులో కొద్దిగా పచ్చిమిర్చి వాడాలి కాబట్టి కారాలు ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. టమాటా పాలకూర పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్న పప్పు మొత్తం ఇందులో వేసి కలుపుకోవాలి. అయ్యో, కుక్కర్లో కూడా పప్పు ఉంటుంది కదా, వృధా చేయడం ఎందుకు, అదే ఇద్దరికి అయిపోతుంది కదా. అందులో కూడా కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని దీంట్లో పోసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇప్పుడు దీని ఫైనల్ తాలింపు రెడీ చేద్దాం. నేను తాలింపు కోసం ఇక్కడ నెయ్యి తీసుకుంటున్నాను. ఒక 3 స్పూన్ల నెయ్యి తీసుకుంటే పాలకూర పప్పులోకి తాలింపు సూపర్గా ఉంటుంది. నెయ్యి వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి. తాలింపుకి మంచి ఎరుపు రంగు రావడం కోసం ఇందులోనే కొద్దిగా మిర్చి పొడి వేసుకొని కూడా కలుపుకోవాలి. ఫైనల్గా ఇందులోనే తురిమిన అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపుని పక్కన ఉంచుకున్న పప్పులోకి వేసుకోవాలి. పైన ధాబా స్టైల్ పాలకూర పప్పు రెడీ. దీని రుచి ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ట్రై చేయండి మీరు ఎప్పుడైనా.